అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అన్నారు. ఒరే పప్పుగా, నువ్వు నిజంగా పప్పు కాదు, నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడివైతే రా, జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావు చెప్పు, ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. అదేవిధంగా వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి సవాల్ అంటారు. లోకేష్ బాబు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. మీరేం చేశారు? మేం కట్టిన ఆ బ్యారేజీల గేట్లు పెట్టుకోవడం తప్ప పోలవరాన్ని సంగనాకి ఇచ్చారు, గోదావరిలో ముంచేశారు. నిర్వాసితులు నట్టేట గోదావరిలో ముంచేశారు. గోదావరి తల్లి రాబోతూ ఉంది. రేపు గోదావరి వస్తే పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఏంటి? గిరిజనులు, ఎస్సీలు, గిరిజనేతరులు, పేద కుటుంబాలు ఇవాళ గొడ్డు గోదా పోయి గత నాలుగేళ్లగా నానా బాధలు పడతా ఉంటే నీకు చేమగొట్టినట్లేదు. పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేసి 135 అడుగుల ఎత్తులో నీళ్ళు నిలబెడతాను, నాకు 10,000 కోట్లు ఇవ్వండి మహాప్రభు అని అడుక్కొని వచ్చాడు. అది ఇంతవరకు శాంక్షన్ కాల, ఇంకా క్యాబినెట్కే పోవాలా, డబ్బులు వచ్చినాయి అని డబ్బా కొట్టేశారు సాక్షి ఛానల్లో పత్రికలు. ఎక్కడ వచ్చినాయి? పోలవరం డ్యామ్ని సంగనాకి ఇచ్చావు, చింతలపూడి ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ నాశనం చేశావు, పట్టిసీమ తాళాలేసావు, పురుషోత్తపట్నాన్ని తాళాలేసావు, అంద్రనివా పనులు ఆపేశావు, గాలేరు నగర పనులు ఆపేశావు, తెలుగుగంగ పనులు ఆపేశావు, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఆపేశావు, ఉత్తరాంధ్ర సుజల సౌంద్రి పనులు ఆపేశావు, అక్కడ వంశధార నాగవాడ అనుసంధానం పనుల వల్ల బౌదా పనులు గాలికి వదిలేశావు, మహేంద్ర తనియా పనులు గాలికి వదిలేశావు, తారక రామతీర్థ పనులు గాలికి వదిలేశావు. ఇక్కడ చూస్తే వెలుగొండ ఇంతవరకు టన్నల్ 1 టన్నల్ 2 పూర్తవులా, నెల్లూరులో గేట్లు పెట్టుకొని పేర్లు పెట్టుకున్నావు. అంతకు తప్ప నువ్వు రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ ఏ ప్రాజెక్ట్ ఎక్కడా చేసిన చరిత్ర లేదు. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా నీకు దమ్ముంటే రారా. నేను 3 సంవత్సరాల మంత్రిగా ఉంటే 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పటికీ నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తానని 5 సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత నువ్వు, నీ అబ్బా, నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో ఒకటి హైదరాబాద్లో కూర్చొని ఇళ్లలో కూర్చొని బయటికి రాని టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళన్ని, కాంట్రాక్ట్ చిక్కుముళ్ళని విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి ఇక్కడికి రాకపోయినా దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో 2 బ్యారేజీలు పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిదని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. ఒకటి కూడా పూర్తి చేయలేదని చెప్పావు కదా, నెల్లూరు బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ ఎవరు పూర్తి చేశాడు? నేను పూర్తి చేశాం జగన్ అన్న ఆశీస్సులతో అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. ఇంకేం మాట్లాడు? హై లెవెల్ కెనాల్ ఒకటి ఉండగా హై లెవెల్ కెనాల్ 2 ఎలా పిలిచారన్నారు. ఒరే హాఫ్ నాలెడ్జ్ పప్పుగా, ఇంతకేరా నిన్న అనేది రాష్ట్ర ప్రజలు పప్పు అని. హై లెవెల్ కెనాల్ ఎన్నికల ముందు మీ వాళ్ళకి టెండర్లు అప్పగించేదానికి 4% ఎక్సెస్తో టెండర్లు మీరు పిలిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే టెండర్ని రివర్స్ టెండరింగ్ పెట్టి దాదాపు 9% లెస్, అంటే దాదాపు 40 కోట్ల రూపాయల తక్కువతో ఆ పనులు టెండర్ పిలిచి 40 కోట్ల రూపాయల ఆదాతో ఆ పనులు పిలిచిందిరా ఈ ప్రభుత్వం. ఇంకోటేంటి, సోమశిల కండలేరు, ఈరోజు మనం వర్షం వచ్చినప్పుడు మనకున్న తక్కువ టైంలో కండలేరుకి ఎక్కువ నీళ్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాన్ని 2 రెట్లు డెవలప్ చేశారు. ఎందుకంటే కండలేరు మనకున్న కెపాసిటీ 68 కెపాసిటీ అయితే ఈరోజు మనం దాదాపు 58 నుంచి 60 దాకా నింపుకోగలుగుతాం.
కానీ టైం తక్కువ వల్ల మనం నింపుకోలేకపోతా ఉన్నాం కాబట్టి వరదల్లో మనకు తెలిసి ఎంత నీళ్లు మనం వేస్ట్ అయ్యాము. ఆ నీళ్ళంతా తొందరగా కండలేరు తీసుకోగలిగితే వెంగటగిరి కానీ గూడూరు కానీ సూలూరుపేట కానీ అటు చిత్తూరుకు కానీ ఇట్లకి అన్నీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని డబుల్ చేయటమే కాకుండా రాలపాడికి వెళ్ళే కొండపనాయుడు కెనాల్ని కూడా డబుల్ చేసిన వల్ల రాలపాడికి మనం తొందరగా నీళ్లు తీసుకోగలిగితే వాళ్ళకి కేటాయించిన 1 TMC దాంతోపాటు మధ్యలో మాలు ఉన్న ఊర్లకన్నీ కూడా నీళ్ళు తీసుకోవచ్చని దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈరోజు దాని గురించి మాట్లాడతావా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో దాదాపు 3,000 కోట్ల పైగా టెండర్లు పిలిచాం, పనులు కూడా ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ పప్పుగా నేను కాదురా హాఫ్ నాలెడ్జ్. నీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే నెల్లూరు నగరానికి వస్తున్నావు కదా, నీకు దమ్ముంటే రా కూర్చుందాం చర్చకి రా. ఎప్పుడు నీళ్ళు వదలాలా, ఎక్కడ నీళ్ళు వదలాలా, మీ బతుకులకి నా సమరంగా మీరున్నప్పుడు ఎండిపోయినీరా? సోమసల డ్యాము 3కి దిగింది, నీళ్ళు వస్తే కదా మీ బతుకులకి, మీరున్నప్పుడు వర్షాలు వస్తాయి కదా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కార్లు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను బస్సులు పెట్టి తీసుకెళ్ళా, మంచి భోజనాలు పెట్టి తీసుకొచ్చా, భద్రంగా వెళ్ళి భద్రంగా వచ్చాం. 72% చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని తీసుకెళ్ళాడు. మరి వాళ్ళు ఏంటి బుల్లెట్ దిగుద్దన్నాడు మంత్రి, ఏడు అడ్రస్ ఉన్నాడా? శాసనసభలో మనల్ని పట్టుకొని బుల్లెట్ దిగిందో లేదో చూడమన్నాడు. ఎవరు దిగింది బుల్లెట్? నేను అడుగుతా ఉన్నా అనిల్ కుమార్, మాజీ ఇరిగేషన్ మినిస్టర్, నీ హయాంలో నువ్వేం బుల్లెట్ దింపుతానన్నావు? ఇంకో ఆయన రికార్డింగ్ డ్యాన్స్, ఇప్పుడున్న రాంబాబు సంబరాలు రాంబాబు. మీ ఇద్దరు 4 ఏళ్ళు ఉన్నారు, నేను 5 ఏళ్ళు ఉన్నా. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను చేసిన పనులు, మీ ఇద్దరు మంత్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏం పనులు ఉన్నాయో, ఏం పనులు చేశారో ఛాలెంజ్ మీడియాలో పత్రికల్లో ఎక్కడ ఏ సభలో అయినా సరే చెప్పండి, మీరు చేసిన పనులు ఏంటో చెప్పండి. ఈ పెద్ద ఈ పుడింగులు చెప్తున్నారు, లోకేష్ బాబు వచ్చి వాళ్ళ మీద నుంచో, ఎంతమంది మీద నుంచోవాలి లోకేష్ బాబు, ఎంతమంది మీద నుంచోవాలి? మీ అవినీతిని ప్రశ్నిస్తుంటే నువ్వు వచ్చి నిలబడిన మీద, నువ్వు వచ్చిన మీద మా దగ్గర కొంగరమల్లయ్య గట్టు ఉండేది జగేపేట దగ్గర, తెలుసు కదా, ఏ రండి రానేవాడు, అంతా భయపడేవాళ్ళు. చివరికి ఒకసారి వెళ్ళారు, ఊరంతా వెళ్ళింది, లేవలేకపోతున్నాడు. అట్లా ఉంటుంది. ఈ పొలానికి నీళ్ళు ఇవ్వటానికి 68,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చి పనులు చేస్తే నువ్వు తైతక్కలాడుతున్నావు 4 ఏళ్ళ నుంచి. నేను ఇచ్చా, నేను కట్టా, నేను ఏం కట్టావు? అనిల్ కుమార్, సమరాల రాంబాబు, అంబటి రాంబాబు ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 4 ఏళ్లలో మీరేం పనులు చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు, ఏ ప్రాజెక్టుని ప్రారంభం చేశారు, ఏ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు? దమ్ముదారు అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి రాంబాబు ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నా. ఏం సమాధానం చెప్పకుండా నిన్న లోకేష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనిల్ కుమార్ బూతులు మాట్లాడుతున్నాడు. వీళ్ళ శాతం ఏంటండి? బూతులు పంచాయతీ, బూతులు పంచాంగం. ఈ బూతులు మాట్లాడే వాళ్ళందరికీ బూతుల్లోనే ఓటనే ఆయుధంతో వాత పెట్టాలి, ఓటనే ఆయుధంతో ఈ బూతులు మాట్లాడే బడుద్దాయిలు, ఈ బూతులు మాట్లాడే పుడింగులు, ఈ బూతులు మాట్లాడే దద్దమ్ముల్ని, ఈ బూతులు మాట్లాడే సన్నాసుల్ని ఓటనే ఆయుధంతో తరిమి 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 కొట్టాలని కొడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను.